साई सर्वस्वानी सब्सक्राइब చేసుకోండి ప్రతి రోజు వచ్చే వీడియోస్ మీకు మెసేजेस ఇమిడియట్ గా మీ సెల్ ఫోన్ కి రావడం మేనేజర్ చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ సాయి సర్వస్వం వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు అలాగే ఫేస్బుక్ ఉపయోగిస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుడి దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుతూ ఈ రోజు థంబ్నైల్ మీరు చూశారు దుస్వప్నాలు చెడు కళలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం బాగా ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల అలజడులు ఒత్తిడి రాత్రిపూట నిజంగానే కళలు దుస్వప్నాలు రావటం భయంకరమైనటువంటి పీడ కళలు రావటం దీనివల్ల ఏమవుతుంది ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్వప్నం వచ్చినప్పుడు మొన్న మధ్య ఒకళ్ళు ఫోన్ చేశారు తన భర్త చనిపోతున్నట్టుగా స్వప్నం వచ్చింది ఆమెకు అప్పటి నుంచి ఇంకా భయం ఏమైపోతుందో తెలియటం లేదు ఇంకా టెన్షన్ కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ స్వప్నాలు ఏవైతే ఉన్నాయో స్వప్నము జాగృతము ఈ రెండింటిని గమనించినట్లయితే అసలు ఆ స్థితి డిఫరెంట్గా ఉంటుంది స్వప్నంలో ఉన్నప్పుడు అది నిజముగా ఉంటుంది ఈ జాగృతము స్వప్నానికి స్వప్నం అవుతుంది జాగృతంలో ఉన్నప్పుడు స్వప్నం అంటే నిద్రపోతున్నప్పుడు మనం సూక్ష్మ శరీరం బయటికి రావటం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మంచి మంచి స్వప్నాలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా స్వప్నంలో బంగారు వన్నెలో ఉన్నటువంటి జంతువులు కనిపిస్తే శుభ సూచకం బంగారం పంది బంగారు నెమలి బంగారు డ్రాగన్ బంగారంలో ఉన్న సర్పము చాలా శుభ సూచకం ఏదో మంచి జరగబోతున్నట్టే లెక్క దుస్వప్నం చెడు కళలు ఎలా ఉన్నాయంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎప్పుడైనా పాము కాటేస్తున్నట్టు కళ వస్తే మంచిదే అందులో డౌట్ ఏం లేదు దుస్వప్నాలు ఎలా ఉండే అంటే రక్తం బాగా కనబడటం చనిపోయిన శవాలు కనబడటం శ్మశానాల్లోంచి వెళ్తున్నట్టుగా ఉండటం ఎవరో మన మీద పడి మనం చంపేస్తున్నట్టు ఇవన్నీ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ వరదలు ఉధృతంగా రావటం తుఫాను ఇవన్నీ కూడా దుస్వప్నాలుగా మనం భావన చేస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మన సాయి భక్తులు ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రిపూట తప్పకుండా మీరు విభూదిని తీసుకోండి పడుకునే ముందు విభూదిని అలా తీసుకోండి విభూది తీసుకొని ఓం ఓం త్వం ఓం త్వం శ్రీ సాయి దశమి నమః ఓం త్వం శ్రీ సాయి దశమి నమః కనీసం ఒక 10 సార్లు చేసి విభూది ధారణ చేస్తే కాస్త విభూది నోట్లో వేసుకోండి హాయిగా నిద్రపడుతుంది నెంబర్ 1 అలా కుదరకపోతే విభూది పొట్లం కట్టి దీని కింద పెట్టుకోవచ్చు ఇది కూడా మోస్ట్ పవర్ఫుల్ దుస్వప్నాలు రావు నెంబర్ 2 జాగ్రత్తగా వినండి ఎన్నో పద్ధతులు ఉన్నాయి నెంబర్ 3 కేశరక్ష తైలం అని ఉంది మీరు చూస్తూనే ఉన్నారు యూసీహెచ్ఏ హెర్బ్స్ అందులో మూలికలతో తయారు చేసింది అది ఒక 4 డ్రాప్స్ తీసుకొని సహస్రార చక్రాన్ని కనుక మీరు రాసుకొని పడుకుంటే ఈవెన్ అద్భుతమైనటువంటి ప్రశాంతమైన నిద్రతో పాటుగా స్వప్నాలు అనేవి రావు అదొక పద్ధతి కేశరక్ష తైలం ఆల్రెడీ తీసుకుని ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేయించండి 3-4 చుక్కలు వేసుకుని సహస్రార చక్రాన్ని పెట్టి పడుకోవడం ఇంకొక పద్ధతి ఏంటంటే 2 ముంతలు మట్టి ముంతలు తీసుకోండి మట్టి ముంతల్లో బియ్యం పోసి మీ ఇంట్లో వాయువ్య దిశలో ఈ ముంతలు రెండింటిని బోర్లించి పెట్టండి ఇవి నెగిటివిటీని కట్ చేస్తాయి ముమ్మాటికి నెగిటివిటీని కట్ చేస్తాయి ఇలా చేసి చక్కగా మీరు రోజు నామస్మరణ చేసుకొని నిద్రించినట్లయితే దుస్వప్నాలు రావు ప్రశాంతమైన నిద్ర పట్టడం జరుగుతుంది ఎందుకంటే నిద్ర సరిగ్గా లేదనుకోండి అనారోగ్య పాలవుతాం మనం చాలామంది కొన్ని సమస్యలు నిద్ర వల్ల నిద్ర లేమి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తటమైన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందడంతో పాటు సుఖ నిద్రను మీరు పొందడం ఆ సాయి కృపతో జరిగి తీరుతుంది విభూది మాత్రం తప్పకుండా ధారణ చేయండి ఓం త్వం శ్రీ సాయి దశమి నమః ఈ నామస్మరణ చేయండి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు జయ సాయినాథ్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్